ఫాలోవర్స్ సో నేను ఫిబ్రవరి ఫస్ట్ నుండి ఫిబ్రవరి టెన్త్ వరకు సో ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అర్న్ చేశాను సో ఎలా ఎర్న్ చేశానో మీకు చెప్తాను సో సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది బోర్డ్ బోర్డ్మేడ్ ట్రిప్ ద్వారా ఎర్న్ చేశాను ఈ బోర్డ్ బోట్మెట్ ట్రిప్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయచ్చు పార్ట్ టైం చేసుకుని ఎలా ఎర్న్ చేయచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా అసలు బోర్డ్ బోర్డ్మేట్ ట్రిప్ అంటే ఏంటి అది లేగలా కాదా అసలు ఎంసీఏలు రిజిస్టర్ అయిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి మీరు గూగుల్లో సింపుల్గా ఎంసీఏ పోర్టల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఎంసీఏ పోర్టల్ అని సెర్చ్ చేస్తే కనుక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్లో అయితే మీకు ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తాయి తర్వాత మీరు ఎంసీఏ సర్వీసెస్ అని ఈ విధంగా కనిపిస్తుంది ఈ ఎంసీఏ సర్వీసెస్ మాస్టర్ డేటా అనేది ఇక్కడ క్లిక్ చేయాలి ఈ మాస్టర్ డేటా మాస్టర్ డేటా సర్వీసెస్ క్లిక్ చేస్తే ఇందులో ఆల్ కంపెనీస్ రిజిస్టర్ అయినవి ఇక్కడ చూపిస్తుంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన దాని తర్వాత మనకి ఈ విధంగా మనకి వెరిఫికేషన్ క్యాబ్స్ ఆడడం జరుగుద్ది సార్ అంటే బోర్డ్ మై ట్రిప్ అనేది మీరు జస్ట్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేస్తే మళ్ళీ క్యాప్షా అడుగుద్ది ఆ క్యాప్షా అనేది మీరు ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన కంపెనీ ఉందా లేదా అనేది తెలుస్తుంది సో ఇక్కడ చూస్తే నేను అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నాకు డీటెయిల్స్ వచ్చేసాయి బోర్డ్ మెట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సో అది గుజరాత్లో రిజిస్టర్ అయింది ప్రజెంట్ యాక్టివ్లోనే ఉంది ఇంకా డీటెయిల్స్ దీనికోసం తెలుసుకోవాలి అంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏదైతే మీకు ఐడి కనిపిస్తుందో రిజిస్ట్రేషన్ నెంబరు జస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా క్లియర్ డీటెయిల్స్ వస్తాయి అది కంపెనీ నేము కంపెనీ సిన్ నెంబర్ సో ఆర్ఓసి నేమ్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ ఇంకా సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్గా వచ్చేస్తాయి సో కంపెనీ యొక్క అడ్రస్ రిజిస్టర్డ్ అడ్రస్ సో ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందా లేదా లేదు సో నెక్స్ట్ కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ నాన్ గవర్నమెంట్ కంపెనీ ఎందుకంటే ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి సో యాక్టివ్గానే ఉంది సో ఈ డీటెయిల్స్ అన్నీ సరే మనకు చాలా క్లియర్గా వచ్చేస్తాయి అనమాట మీరు కావాలంటే దీన్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా డాక్యుమెంట్ రిలేటెడ్ సర్వీసెస్లోకి వెళ్తే కనుక అసలు ఈ కంపెనీకి అసలు ఎన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని లీగల్ ఉన్నాయనేది మీరు ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఏ ఇయర్లో ఏమేమి లీగల్ సర్టిఫికేట్స్ వచ్చాయి అనేది కూడా మీరు ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఆల్ ఇక్కడ ఆల్ కొట్టేసి మీరు క్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సో సర్టిఫికేట్ ఆఫ్ ఇంక్రాప్షన్ ఎప్పుడు వచ్చింది ఫామ్ ఎంజీ ఎంజిటి ఫోర్టీన్ సో మీకు ఇక్కడ ఇంకా రకరకాల సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు దీనికి ఎప్పుడెప్పుడు ఎలా వచ్చాయి ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ మీకు డేట్స్ కూడా క్లియర్గా ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని అనేది మీరు మన మనం చేసే పా పాసివ్గా అరేంజ్ చేయడానికి పార్ట్ టైంగా అరేంజ్ చేయడానికి ఏదైతే కంపెనీ ఉందో అది లీగల్గా ఉందా లేదని చెప్పేసి మీరు ఎంసీఏ వెబ్సైట్లో ఈ విధంగా క్లియర్గా సెర్చ్ చేసుకోవచ్చు ఒకసారి మీకు లీగల్గానే కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు భయం లేకుండా దీంట్లో వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అండి సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బోట్మే ట్రిప్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఇంకా డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ